Hi friends, this is Raj. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ టుడే మన వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈరోజు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ రిక్రూట్మెంట్ గురించి ఇన్ డీటెయిల్లో అయితే మాట్లాడుకుందాము. సో ఇవి రీసెంట్గా వచ్చిన పోస్టులు, సో రెగ్యులర్ పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయడానికైతే ట్రై చేయండి. MPHW చేసిన వాళ్ళు పారామెడికల్. సో ఇక్కడ అప్లికేషన్స్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే, సో మనకి ఇక్కడ mhsrb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా మనమైతే ఈ పోస్టులని అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 10:30 AM నుంచి 25 ఆగస్ట్ 2023 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో 25 నుంచి అప్లికేషన్ అయితే మనం దీన్ని చేసుకోగలం. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి అప్లికేషన్కి 5 PM 19 సెప్టెంబర్ 2023. సో సెప్టెంబర్ 2023 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే 1520 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సెకండ్ రోలో. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే తగ్గవచ్చు, పెరగవచ్చు. సో లెవెల్ ఆఫ్ పే స్కేల్ వచ్చేసి 31,040 రూపీస్ టు 92,050 రూపీస్ వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఈ జీవో ప్రకారం అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. సో 100 పాయింట్స్కి గాను మొత్తం సెలెక్షన్ అండ్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో ఫస్ట్ అయితే ఈ 100 మార్క్స్లో 80 మార్క్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓఎంఆర్ సీట్లో ద్వారా అయినా కండక్ట్ చేయొచ్చు, లేదు అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా పెట్టొచ్చని వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం 20% అయితే మనకు సర్వీస్ రిలేటెడ్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళకైతే ఈ ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అదర్ ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళకైతే ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వడం జరగదని, సో దాన్ని కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం 20 మార్క్స్ అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ 6 మంత్స్కి గాను కౌంట్ చేస్తారు. సో 6 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే 2 పాయింట్స్ రావడం జరుగుతుంది. అలా మ్యాక్సిమం 20 మార్క్స్ వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
పాయింట్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళకి, దాని మీద వర్క్ చేసిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్ అండ్ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసి వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. సో వేరే వాళ్ళకైతే కౌంట్ అవ్వడం జరగదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ప్రైవేట్ హాస్పిటల్స్, అదర్ ఇన్స్టిట్యూట్ అయితే కన్సిడర్ చేయడం జరగదు ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే తీసుకోవాలి. సో అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ వాళ్ళ నుంచి ఎవరైనా సర్టిఫికేట్ తీసుకుంటే అది కన్సిడర్ అయితే చేయడం జరగదు. సో కంపల్సరీ అక్కడ వర్క్ చేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మలను మాత్రమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఈ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, లేదా అంటే దాన్ని అయితే కన్సిడర్ చేయరు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో సో టూ అప్లికెంట్స్ సేమ్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తే ఒకవేళ వాటిలో హయ్యర్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ర్యాంక్ ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయిన తర్వాత ఆ బోర్డ్ MHSRB బోర్డులో అయితే వెబ్సైట్లో వీళ్ళు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుందని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ చేసే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోవాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, తర్వాత SSC మెము, తర్వాత కోర్స్ సర్టిఫికేట్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్, తర్వాత తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఆర్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఐడెంటిఫైడ్ హాస్పిటల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత లోకల్ జోన్ అయితే లోకల్ జోన్ క్లైమ్ చేయడానికి స్టడీ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి 7th క్లాస్ లోకల్ స్టేటస్ కొరకైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నుంచి 2nd వరకు ఎవరైతే బోనోఫైడ్ సర్టిఫికేట్ లేవో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లోకల్ స్టేటస్ క్లైమ్ చేయడానికి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి SC ST BC, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ చేసే ముందు రెడీ ఉంచుకోవాలి. తర్వాత లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, OBC వాళ్ళకైతే లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా రెడీ ఉంచుకోవాలి. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. సో అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా నుంచి రిజర్వేషన్ పొందాలనుకుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫిజికల్ రిజర్వేషన్ అది PH రిజర్వేషన్ క్లైమ్ చేయాలంటే సదరం సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ కొరకు, సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ NCC ఇన్స్ట్రక్టర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ NCC ఇన్స్ట్రక్టర్ కొరకు ఇవ్వడం జరిగింది.
తర్వాత అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కంపల్సరిగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉండాలి. అది కూడా రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి సర్టిఫికేట్ అనేది. అది కాకుండా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ చేసే ఉండాలి. సో దాంతోపాటు 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ విచ్ దే హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు అండర్గో క్లినికల్ ట్రైనింగ్. సో అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. సో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇఫ్ ఏదైనా మనం సబ్మిట్ చేస్తే అది ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా వాళ్ళు ఫైనలైజ్ చేసి ఇఫ్ అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది తర్వాత క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో అది కూడా దాని దాని రిలేటెడ్ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 44 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఎక్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫీ అప్లికేషన్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ చేసే వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు అయితే ఉంటే వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్షన్ అయితే ఉండదు. సో మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ త్రూ మనం పే చేయొచ్చు గేట్వే. సో ఇక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఫీ ఒక్కసారి పేమెంట్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ రిఫండ్ అయితే అవ్వడం జరగదు అని చెప్పేసి. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది MHSRB వెబ్సైట్లో మనకు 10:30 AM 25th August నుంచి 5 PM 19th September 23 వరకు అయితే అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈలోగా మనం అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ఈ మిస్టేక్స్ అయితే జరగకుండా చూసుకోండి. ఎందుకంటే వన్స్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే సో అదే ఫైనల్ అని చెప్పి ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫీచర్లో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఫస్ట్ 1 టైం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేయండి. సో మనం ఐడి అప్లై చేసేటప్పుడు ఒక ఐడియా కూడా జనరేట్ అవుతుంది మనకు. సో దాని రిలేటెడ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్కంప్లీట్ ఇన్కరెక్ట్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ప్రతి ఒక్కటి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఐదర్ OMR లో కావచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏ విధంగా అయినా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు. సో సిలబస్ వచ్చేసి అనెక్స్ 5th లో ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ భాషలోనే ఉండడం జరుగుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో అయితే సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆర్డర్ వైజ్గా మీకు ఏదైతే దగ్గరగా పడుతుందో ఆ ఏరియా ప్రకారం మీరు ఆ సిటీని ఫస్ట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, వీటిని కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, దీన్ని కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. కమ్యూనిటీ సర్టిఫికెట్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. సో లోకల్ రిజర్వేషన్ అయితే 95% లోకల్ రిజర్వేషన్, లోకల్ ఉన్న వాళ్ళకైతే 95% అయితే లోకల్ రిజర్వేషన్ అయితే లభిస్తుంది జోనల్ వైజ్. సో ఇక్కడ జోన్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి కాళేశ్వరం, ఆసిఫాబాద్, కొమరం భీం. సో కాళేశ్వరంలో జోన్స్లో చూసుకున్నట్టయితే ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. బాసర జోన్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్ అయితే కలిసి ఉన్నాయి. సో రాజన్న, సిరిసిల్ల. రాజన్న చూసుకున్నట్టయితే కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్టిక్లు అయితే కలిసి ఉన్నాయి. భద్రాద్రి జోన్లో చూసుకున్నట్టయితే కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ డిస్టిక్స్ అయితే ఫోర్త్ జోన్లో ఉన్నాయి. సో ఫిఫ్త్ జోన్ యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జన్గాం డిస్టిక్స్ అయితే యాదాద్రి జోన్లో అయితే ఉన్నాయి. సో చార్మినార్ జోన్ చూసుకున్నట్టయితే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్స్ అయితే చార్మినార్ జోన్లో ఉన్నాయి. సో జోగులాంబ జోన్ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో జోనల్ వైజ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ జోన్ ఫస్ట్ వచ్చేసి 169 పోస్టులు ఉన్నాయి, జోన్ టూకి వచ్చేసి 225 పోస్ట్, జోన్ త్రీకి వచ్చేసి 263, జోన్ ఫోర్కి వచ్చేసి 237, జోన్ ఫైవ్కి వచ్చేసి 241, జోన్ సిక్స్కి వచ్చేసి 189, జోన్ సెవెన్కి వచ్చేసి 196. టోటల్ పోస్ట్ వచ్చేసి 1520 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనము కేటగిరీ వైజ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఓసీ వచ్చేసి 451, ఈడబ్ల్యూఎస్ 157, ఎస్ఈబిసిఏ 113, SEBC B 146, SEBC C 15, SEBC D 140, 105, SEBC E 61, SC 222, ST 157, స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి 28, OH వచ్చేసి 65. సో టోటల్ వచ్చేసి 1520 పోస్టులు అయితే ప్రజెంట్ రిక్రూట్మెంట్కి అయితే రెడీ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం జోనల్ వైజ్గా పోస్టులను అయితే చూసుకుందాము. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కాంపిటెంట్ అథారిటీ ఇష్యూస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే, సో ఈ హాస్పిటల్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని చెప్పి ఇందులోంచి వాళ్ళు అయితే తీసుకోవచ్చు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి పరిశీలించండి.
సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి వచ్చేసి వాళ్ళు ప్రొఫార్మ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొని తర్వాత మనం అప్లికేషన్ టైంలో దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా ఈ ప్రొఫార్మలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అవుట్సోర్సింగ్ వాళ్ళకైతే ఈ విధంగా అప్లికేషన్ ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకైతే ప్రొఫార్మ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం సిలబస్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ కొరకు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్. సో హెల్త్ ప్రమోషన్లో వచ్చేసి న్యూట్రిషన్, హ్యూమన్ బాడీ అండ్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, మెంటల్ హెల్త్. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ నర్సింగ్లో ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్, కమ్యూనికేబుల్ డిసీజ్, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రైమరీ మెడికల్ కేర్, ఫస్ట్ ఎయిడ్ అండ్ రిఫరల్. సో నెక్స్ట్ చైల్డ్ హెల్త్ నర్సింగ్, తర్వాత మిడ్వైఫరీ అండ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్లు అయితే అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఇన్ ఈ ఇవి సబ్జెక్ట్స్ రిలేటెడ్గా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అయ్యేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఏ సబ్జెక్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము ఏంది అనేది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. సో 80 మార్క్స్ కాబట్టి సో మ్యాక్సిమం క్వశ్చన్ దీని రిలేటెడే ఉంటుంది కాబట్టి సో అడిషనల్గా జీకే అవి చదివే అవసరం లేదు. సో 80 క్వశ్చన్స్ దీని నుంచే వస్తుంది. సో 20 మార్క్స్ అయితే ఎక్స్పీరియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే